हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारु बागुन्नारा? नेनैते चाला बागुन्नानु। ई रोज नेनु चेयबोये करी एंटंटे वंकाय सोलल टमाटा नंडी। चाला मंदी दीनिनि कंदि गिंजलु वंकाय टमाटा करी अंटारु, कानी मेमैते तेलंगाणलो सोलालु अंटामु। ई कंदि गिंजल्नि पच्चि कंदि काय तीसि ओल्चि उडिपिंचुकोवालि। ఇక తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ పెద్ద సైజ్ ఉల్లిపాయ కట్ చేసి వేయించుకోవాలి। తర్వాత వంకాయలు నీళ్ళలో పెట్టి నానబెట్టుకోవాలి, వండేటప్పుడే కట్ చేసుకోవాలి। ఇక పచ్చిమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। ఆ పేస్ట్ వేసుకోవాలి। ఈ పేస్ట్ వేయడం వల్ల ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది। మరియు కారం సరిపడా కారం ఈ పచ్చి వేసుకోవాలి, కారం పౌడర్ వేయకూడదు, ఇలానే టేస్ట్ బాగుంటుంది। ఇక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా మగ్గించుకోవాలి। ఈ కాస్త మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అది కూడా అందులో కలిపి ఉడికించుకోవాలి। ఇక తర్వాత ఒక 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి। టమాటాలు, కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని ఉడికించుకోవాలి। కాస్త ఉడికిన తర్వాత మనం లేత వంకాయలు తీసుకున్నాం కదా, అవిటిని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి కడిగి ఇందులో వేసి ఉడికించుకోవాలి। లేత వంకాయలు అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇక వంకాయ ఆయిల్లో కొద్దిగా మగ్గిన తర్వాత కంది గింజలు కూడా వేసేసుకొని కలుపుకోవాలి। ఇక మనం ఉడికించుకున్న కంది గింజలు వేసిన తర్వాత కొన్ని వాటర్ వేయాలి। వంకాయ, ఈ గింజలు, టమాటా అన్ని కలిపేలా కలిపి కాసేపు ఉడికించుకోవాలి। ఇది ముల్లంగి అండి, ఇది మన హెల్త్కి చాలా మంచి। ముల్లంగి తినడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం కరెక్ట్గా ఉంటుంది। నేనైతే చాలా ఇష్టంగా తింటాను, ఇలా రైస్తో కానీ రొట్టెతో కానీ తినేటప్పుడు తింటే చాలా బాగుంటుంది। రొట్టె తినలేం కానీ ఇలా అన్నంలో నంచుకొని తింటే బాగుంటుంది। ఉప్పు తక్కువ అయింది కాబట్టి మరింత ఉప్పు వేసి మరీ చక్కగా ఉడికించుకుంటున్నాను। ఈ కర్రీతో తిన్న రొట్టె, చపాతీ, పూరి, రైస్, బగారా, దేనికైనా ఇది చాలా టేస్టీగా ఉంటుంది। మీరు ట్రై చేయండి, ఇలా ఎప్పుడైనా చేశారు చేస్తే కమెంట్ చేయండి। నాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారు। ఈ కంది గింజలు దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా కర్రీ చేసుకొని తింటాము ఫ్రెండ్స్। ఇక కర్రీ అయిపోయిన స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాము। వాటర్ మొత్తం ఇంకిపోయి చక్కగా దగ్గరికి కర్రీ అయిపోయింది। వీడు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి। థ్యాంక్ యూ।